రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా గెలిచినా అమ్ముడు పోయేది కాంగ్రెస్ నేతలేలని నెటిజన్లు తేల్చి చెప్పారు దీంతో కాంగ్రెస్ నేత ప్రచార కమిటీ సభ్యుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అవాక్ అయ్యారు ఆయనకు చెందిన ఓ యూట్యూబ్ ఛానల్లో తీన్మార్ మల్లన్న తాజాగా ఒక పోల్ నిర్వహించారు ఈ కింది పార్టీలో గెలిచిన తర్వాత అమ్ముడు పోయే పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అన్న ప్రశ్నకు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇతరులు అనే ఆప్షన్లు ఇచ్చారు దీనికి సుమారు రెండు వేల మంది నెటిజన్లు ఓటేయగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతున్నారంటూ అరవై ఏడు శాతం మంది ఓటేయడం నేతలంటూ శాతం మంది చెప్పారు ఈ ఫలితాలు చూసిన కాంగ్రెస్ నేత తీర్మార్ మల్లన్న అవాక్కయ్యారు కాంగ్రెస్ నేతలు అమ్ముడు పోతారనే భావన ప్రజల్లో బలంగా ఉన్నదని ఒప్పుకున్నారు అయితే ఈసారి అమ్ముడు పోరని బీఆర్ఎస్ నేతలే అమ్ముడు పోతారంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీర్మార్ మల్లన్ నెటిజర్లు ఓ ఆట ఆడుకుంటున్నారు